తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇవి ఎప్పుడు జ్వరంతోటే ఉంటాయి. మనకి మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచుతుంటే ఈ నాలుగు రాష్ట్రాలకే 4 లక్షల కోట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్, ఈ 6 రాష్ట్రాల నుంచి మనం రూపాయలు ఇస్తే మనకి 30 లోపు 10 రూపాయల పైన వస్తుంది వెనక్కి. 16 రాష్ట్రాలకి రూపాయి ఇస్తే రూపాయి పావలా నుంచి 10 రూపాయల దాకా వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా కేంద్రం ఎక్కువ ఇస్తుంది జనాభా లెక్కన. ఇక్కడేమో మనం అప్పుడు కుటుంబ నియంత్రణ అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తే మనం అందరం కూడా దాన్ని ఫాలో అయ్యాం. మన ఫాదర్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, జనాభా తగ్గించారు. సౌత్ పరిస్థితులు నార్త్ కన్నా బాగున్నాయి. బాగున్నందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేసేలాగా. అది జరగట్లేదు. ఈవేళ పార్లమెంట్ కట్టింది చూసుకుంటే రేపు డిజిటేషన్ తర్వాత 800 కాక వస్తాయి ఎంపీ సీట్లు. ఇప్పుడు 548 అవుతుంది. 800లో మన వైపు నుంచి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఇక్కడి నుంచి ఏమీ పెరగవు సీట్లు, తగ్గుతాయేమో కూడా అనుమానం. నార్త్లో మాత్రం జనాభా లెక్కన విపరీతంగా సీట్లు పెరుగుతాయి. 800లో 200 మనం ఉంటే 600 వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున ఈ పంపకాల్లో కానీ వచ్చిన డబ్బుని, రెవెన్యూని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలన్న చోట చాలా గొడవలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంపీ ఎవరు అన్నాడు దీనికి బీజం పడుతుంది ఇలాగే ఉంటే అన్నాడు. అంటే దాని అర్థం మేము దేశంలోంచి వెళ్ళిపోతామని కాదు, అది రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అటువంటి ఆలోచన రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది, అది ప్రధానం. ఇక్కడ ఎలా ఉంటుందా మిస్ఇన్ఫర్మేషన్ అంటే, నిన్న చూశాను అకాడమీ ఆఫ్ బిజినెస్ గవర్నమెంట్ అని వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎలా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటారు, వాళ్ళు 2023 అక్టోబర్ నెలలో అంటే ఇంకా 4 నెలలు అయింది వాళ్ళు రిలీజ్ చేశారు. చేసిన దానికి ఏం పెట్టారంటే హెడ్డింగ్ స్టాటస్టా అంటే స్టాటిస్టిక్స్ అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఏం రాశారు కింద, అకాడమీ, బిజినెస్, గవర్నమెంట్ ఈ మూడిట్లో మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పు చెప్పడం, డిస్ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం 2000 అలా ఈ ప్రపంచంలో 146 దేశాలు. ఇది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందని చూస్తే ఇండియా ఫస్ట్. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంతే జనాభాలోనూ ఈ ప్రచారం, కుక్క ప్రచారం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలోనూ మన దేశం ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. అది ఎవరో చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ వాళ్ళు. వాళ్ళకేముండదు అన్నీ కరెక్ట్గానే చేస్తారు. ఈవెన్ అమెరికాకి 6th ప్లేస్ ఇచ్చారు. అమెరికాలో కూడా ఉంది ఇది, కానీ అది 6th ప్లేస్లో ఉంది. ఇంగ్లాండ్ 11th ప్లేస్లో ఉంది. మొత్తం ప్లేసులు ఇచ్చుకుంటూ వచ్చి 1st ప్లేస్ ఇండియాకి ఇచ్చాడండి ఆ ఫారం వాళ్ళు. ఇదేంటి, ఒక సర్వే జరుపుతారనమాట. సర్వే జరిపి ఆ సర్వేలో ఉన్నదంతా ఇదంతా నిజమంతా అని. ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేయాలి పార్లమెంట్లోను, ఇలాంటి ప్రెస్ మీట్లోను, ఫోరంలోను డిస్కస్ చేయాలి. అయితే ఇప్పుడు మన అందరికీ కూడా ఏంటంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్లో పడ్డ తర్వాత ఎప్పుడో పివి నరసింహారావు గారు 1992లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున దానికి సమాధానంగా చెప్పాడు, మేము ఏదైనా రాజకీయ పార్టీతో దెబ్బలాడగలను కానీ నువ్వు రాముణ్ణి తీసుకొచ్చి ముందు పెడితే నేను ఏం దెబ్బలాడగలను. రాముణ్ణి ముందు పెట్టమంటే రాముణ్ణి పక్కన పెట్టి దెబ్బలాడుకుందాం, రాముడి మొహం వేసుకుని మీరు వస్తే ఎలాగని 92 అవిశ్వాస తీర్మానం దాంట్లోనే చెప్పాడు. ఈవేళ వీళ్ళు తీసుకొని బాగా ముందు పెట్టారు. ఏమన్నా అంటే అది మా ఎజెండాలో ఉందంటారు. ఈ రామాలయం కట్టిన తర్వాత కట్టడం తప్పులేదు, అక్కడ ఎప్పటి నుంచో కడతా ఉంటున్నారు, కట్టారు. వాళ్ళు దౌర్జన్యంగా కడతామన్నారు, అది ఎవరో ఎక్కడో చెప్పింది కాదు. కళ్యాణ్ సింగ్ వచ్చి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పాడు.